ఇంటెన్షనల్ గా యాత్ర అనో సినిమా తీయాలనో వైఎస్ఆర్ గురించి ఒక మూవీ చేయాలనో ఇట్ ఇస్ నెవర్ స్టార్టెడ్ ఇట్ హ్యాపెన్. నాకు ఆ స్కిల్ లేదండి జెన్యున్ గా కూడా ఒక మనిషి కథను ఈ కథ స్పెసిఫిక్గా ఈ జానర్ ఈ టైం చెప్పాలా అనే ఆ స్కిల్ సెట్ నాకు ఇంకా రాలేదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక స్పాన్ ఆఫ్ 8 ఇయర్స్ 7 ఇయర్స్ టైంలో వేరియస్ పీపుల్ వేరియస్ ఇన్సిడెంట్స్ వేరే పీపుల్ వినడము లేదా నేను యాక్సిడెంటల్గా చూడడము చదవడం వల్ల ఐ హ్యాడ్ ద స్టోరీ ఎవాల్వ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అండి. అండ్ వెన్ ఐ ఎవెన్చువలీ థాట్ ఆనంద బ్రహ్మ చేస్తుండగా ఐ థాట్ ఇట్ ఈస్ వర్త్ టెల్లింగ్ దిస్ స్టోరీ. ఐ వాస్ ఫ్యాసినేటెడ్ విత్ వైఎస్ఆర్ గారిస్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ అంటే ఆయన ఇట్స్ కరేజో బ్రేవరీనో ఆ పార్ట్స్ ఆస్ నాట్ వాట్ ఎక్సైటెడ్ మీ. నేను ఎక్కడో ఆటోలో పోయేటప్పుడు లేదా ఎక్కడన్నా పోయేటప్పుడు ఎవరినన్నా ర్యాండమ్గా అడిగినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ సంథింగ్ వెరీ నైస్ అండ్ హార్ట్ వార్మింగ్ టు టెల్ అబౌట్ వైఎస్ఆర్ గారు. ఆయన ధైర్య సాహసాల గురించి ఎవరు చెప్పలేరు నాకు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ సంథింగ్ వెరీ నైస్ అంటే ఏదో ఆరోగ్యశ్రీ వచ్చిందో ఫీజు వచ్చిందో లేదా సంథింగ్ నైస్ అబౌట్ ఇట్. నాకు అంటే ఒక పొలిటీషియన్ గురించి పీపుల్ రియల్లీ సేయింగ్ సంథింగ్ నైస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండి. అట్లీస్ట్ ఇండియాలో ఇట్స్ వెరీ రేర్ దట్ సంథింగ్ నైస్ అబౌట్ ఎ పొలిటీషియన్ అనేది. సో ఐ థాట్ లెట్ మీ టెల్ ఎ స్టోరీ అబౌట్ వైఎస్ఆర్ గారు. అండ్ ఐ వాంటెడ్ స్పెసిఫిక్లీ ఆ పాదయాత్ర అనే ఒక పార్ట్ తీసుకున్నాను. సి అంటే ఆ పాదయాత్ర పార్ట్ తీసుకున్నాం కానీ ఇట్ ఈస్ నాట్ దట్ ఎగ్జాక్ట్గా పాదయాత్ర ఆ టైమ్లైన్కి సినిమాటిక్ టైమ్లైన్కి చాలా తేడా ఉంటుందండి. సినిమాటిక్ టైమ్లైన్లో ఎప్పుడో జరిగింది మనం ఆ 2003లో జరిగినట్లు చూపిస్తాం. ఎక్కడో 2-3 క్యారెక్టర్లు క్లబ్ చేసి ఒక క్యారెక్టర్గా సృష్టిస్తాం లేదా వన్ ఆర్ కపుల్ ఆఫ్ టైమ్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాదయాత్ర జరిగింది 1 ఇయర్ 1½ ఇయర్ బిఫోర్ అని తెలుసు, కానీ ఇంటెన్షనలీ బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫిలిం ఇట్ కమ్స్ 6 మంత్స్ బిఫోర్. సో దేర్ ఆర్ రీజన్స్. అంటే సినిమా ఈ వైఎస్ఆర్ గారి కథని సినిమాగా చెప్పాలనుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ అ ఫామ్ విచ్ నీడ్స్ డ్రామటైజేషన్. ఇట్ నీడ్స్ ఆడియన్స్ నా సినిమాకి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ గురించి రావడం లేదు, దే కమింగ్ టు బి ఎంటర్టైన్డ్, దే కమింగ్ టు హ్యావ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. సో యాజ్ అ స్టోరీ టెల్లర్ నా ప్రైమరీ అబ్జెక్టివ్ ఈజ్ టు క్యాప్చర్ ద సోల్ అండ్ స్పిరిట్ ఆఫ్ వైఎస్ఆర్ గారు అండ్ ద జర్నీ. అగైన్ ట్రూత్ ఆర్ బిలీవబుల్ ట్రూత్ అనేది ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ వెన్ యూ డూ సంథింగ్ విత్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఇన్స్పైర్డ్ బై రియల్. అండి నాకు అంటే కొన్నిసార్లు ఇగ్నోరెన్స్ బ్లిస్ అంటారు అలాంటిది నాదండి. నేనేమనుకున్నా అంటే మనం ఎంచుకుంటున్నది పాదయాత్ర పార్ట్ కదా, నాన్ కాంట్రవర్సల్, ఎవరికే బాధ్యత ఉంటుంది అని చెప్పి నేను కథ రాశాను. జగన్ అన్నని కలిసింది నేను పోస్టర్ అయిపోయిన తర్వాత పాదయాత్రలో కలిశాను గోదావరి జిల్లాలో. అన్న పోస్టరు ఇది చేస్తాం అనుకుంటున్నాం అన్నాను. ఈ సెట్ నేను ఆల్రెడీ చూశాను అన్నారు. అండ్ ఐ టోల్డ్ కాలేదండి, పోస్టర్ అనౌన్స్ అయింది, షూటింగ్ వాజ్ 1 వీక్ బిఫోర్ ఆర్ సంథింగ్. అంటే మై ఇప్పుడు హోల్ లైఫ్ అవుతే చెప్పదలుచుకోలేదు. ఐ స్పెసిఫిక్లీ వాంట్ టు డూ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ థాట్ అట్లీస్ట్ దాంట్లో కాంట్రవర్సీనో ఏం పెద్ద రాజకీయం ఏం లేదు అనే కాన్ఫిడెన్స్తో వెళ్ళాను. అండ్ ఈ సెట్ ఇట్ ఈస్ ఫైన్ అండ్ ఐ సో ఇట్ వెంట అండి. సో సినిమా తర్వాత కొంచెం ప్రెషర్ ఉంటుంది, ఇలాంటి సినిమా హిట్ ఏం లేదు, అదే అదే అంతంత మాత్రం ఆడిందండి. సో ఇట్ ఈస్ నాట్ మచ్ సో ఓకే సూపర్ హిట్ ఓకే లేదు ఐ డోంట్ నో. సో ఇట్స్ డీసెంట్లీ డన్ వెల్ అండి, ఇట్ ఈస్ ఐ థింక్ ఇట్స్ ఓకే, ఇట్స్ డీసెంట్, అంతేగాని ఐ డోంట్ సీ మచ్ ఆఫ్ ఇట్ అండి. లేదండి అంటే నేను కాదు ఇంక ఎవరు సినిమా చేద్దాం అనుకున్నా టాప్ 3 యాక్టర్స్లో మమ్ముట్టి పేరు ఒకటి ఉండేది. బేసికలీ ఇట్ ఈస్ డిఫాల్ట్ బికాస్ ఆఫ్ హిస్ ద కరిస్మా ఆర్ ద ఎక్స్ ఫ్యాక్టర్ హీ గెట్స్ ఇట్. 2, హీ హెస్ డన్ మూవీస్ లైక్ అంబేద్కర్ అండ్ హీస్ డన్ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవీస్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దెర్ వాజ్ నో డౌట్ దట్ హీ వుడ్ పర్ఫామ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాత్రలు చూస్తే అన్ని బయోపిక్స్ అనే వర్డ్ వాడదు, వీ ఇంటెన్షనలీ నాట్ వాంట్ హిమ్ టు లుక్ లైక్ వైఎస్ఆర్ గారు. అంటే ఆయనకి 2004లో బట్ ఎంటికలు తక్కువ ఉన్నాయి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నడిచే విధం వేరే ఉండింది, మాట్లాడే విధం వేరే ఉండింది. సో దీస్ థింగ్స్ వీ రియల్లీ డింట్ వాంటెడ్ టు ఫోకస్ ఆన్, రేదర్ వీ థాట్ 5 మినిట్స్ ఇన్ టు ద ఫిలిం ఆ క్యారెక్టర్ వాట్ హీ డస్ ఆర్ వాట్ హీ సేస్ విల్ మేక్ పీపుల్ ఫీల్ రియల్. అంటే ఒక 5 వాళ్ళకి వచ్చేటప్పుడే తెలుసు ఇది వైఎస్ఆర్ గారి ఇన్స్పైర్డ్ స్టోరీ అని, ఇతను చేస్తున్నారని తెలుసు. సో వీ డింట్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద కాస్ట్యూమ్ లుక్ ఆర్ ద మిమికింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో వీ థాట్ మమ్ముట్టి వాజ్ రైట్ పర్సన్. అంటే అతను యూ కెన్ సీ ద వార్మ్త్ ఇన్ ఇట్, యూ కెన్ సీ ద రియల్, యూ కెన్ సీ ద హంబుల్నెస్ ఇన్ ఇట్. సో దట్స్ ద థింగ్.
హీ వాజ్ ద ఫస్ట్ చాయిస్ అండి. అంటే మాకు చాయిస్, కానీ ఆయన వెదర్ టు హీ విల్ హీ డూ ఇట్ ఆర్ నాట్ ఈజ్ అ బిగ్ థింగ్. బికాస్ ప్రాబ్లమ్ ఏంటంటే హీ హాస్ డన్ తెలుగు మూవీ వైల్డ్ బ్యాక్ అండ్ హీ హాస్ టు స్పీక్ గుడ్ తెలుగు దిస్. హీ హాస్ టు లెర్న్ ఇట్ అండ్ హీ హాస్ టు డూ ఇట్. ఫర్ హిమ్ టు డూ దిస్ మూవీ ఈజ్ ప్యూర్లీ ద స్టోరీ అండ్ క్యారెక్టర్ అండి. హీ మేడ్ ఇట్ క్లియర్. సో హీ నోస్ వైఎస్ఆర్, బట్ ఆయనకి ఏ ఇట్స్ నాట్ ఎమోషనల్ అబౌట్ ఇట్ ఆర్ హీ డజంట్ నో ఆర్ హీఈస్ నాట్ థింగ్. ఫర్ హిమ్ యాజ్ అ స్టోరీ, యాజ్ అ క్యారెక్టర్ హీ వాజ్ ఎక్సైటెడ్ అండ్ యూ వాంటెడ్ టు డూ ఇట్ అండి. ఆయన అడిగారు వై నేను, హీ సెడ్ వై నేను, ఎందుకు నేను అన్నాను. దెన్ ఐ టోల్డ్ హిమ్ సార్ ఐ సా ఫిల్మ్ కాల్డ్ దళపతి, రజనీకాంత్ గారు ఆ సీన్లో ఉంటారు, మీరు పక్కన సీన్లో ఉంటారు, అరవింద్ స్వామి ఉన్నారు, డైలాగ్స్ అన్నీ ఆల్ ద అగ్రెసివ్ డైలాగ్స్ బెస్ట్ డైలాగ్స్ రజనీకాంత్ గారు హ్యాడ్ అంతా సీన్లో. ఒకటే ఒక మాట అంటారు మీరు, కుదరదు అంటారు. సచ్ హ్యూజ్ బిగ్ స్టార్ వాల్స్ ఎక్ దిమ్ అండ్ స్టిల్ సమ్వన్ హోల్డింగ్ ద స్క్రీన్ స్పేస్ అండ్ ద ఔరా ఆఫ్ బీయింగ్ ఎ లీడర్ ఇస్ వాట్ ఛామ్డ్ మీ. దిస్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ వెన్ ఐ సాట్ సమన్ లైక్ సమన్ హ్యాస్ టు డూ వైఎస్ఆర్ గారు. హీ జస్ట్ హ్యాస్ టు స్టాండ్ అప్ అండ్ యూ వాంట్ టు ఫీల్ దట్ దిస్ మ్యాన్ ఈజ్ అ లీడర్. ఆర్ అగైన్ ఆయన మొహంలో మీకు ఆరోగెన్స్ కనపడదు, అంటే ఒక ప్రైడ్ ఉండదు. యూ స్టిల్ ఫీల్ దట్ ఈస్ సమ్వన్ హూ ఈస్ హంబుల్ ఆర్ యూ హ్యావ్ దట్ వార్మ్త్ ఇన్ హిమ్. అండ్ ద అదర్ థింగ్ ఈస్ వెన్ ఈ రియలీ హీ హాస్ గాట్ అ స్పెక్టాక్యులర్ వాయిస్. వెన్ హీ సేస్ మాట ఇచ్చే ముందు ఆలోచించాలి, ఇచ్చాక ఆలోచించేదే ముందు, యూ రియలీ థింక్ దట్ హీ హ్యాస్ దట్ పవర్ టు రియలీ కంట్రోల్ థింగ్స్ అండి. సో ఐ హవ్ సీన్ బియాండ్ మమ్ముట్టి గారు, ఐ హవ్ సీన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. సో ఇట్ వాస్ ప్రిటీ మచ్ ఈజీ ఫర్ అస్. ఎలక్షన్ అండి, టు బీ హానెస్ట్ ఐ హవ్ రిపీటెడ్లీ టోల్డ్ దిస్, ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ ఒక సినిమా ఎలక్షన్ని అంటే ప్రజల్ని ఓటర్స్ని ప్రభావితం చేస్తుందంటే ఐ వుడ్ బిలీవ్, ఐ వుడ్ గివ్ యూ అ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇన్ దిస్ గివెన్ టైమ్ అండ్ ఏజ్ అండి, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఓటర్స్. దే ఆర్ వే టూ స్మార్టర్. క్యాల్కులేటర్ ఎత్తుకొని మరీ చెప్తారు నాకు ఏది, ఎవరికి ఏమి వేస్తే నాకు ఎంత లాభం, ఎవరికి ఏమి వేస్తే ఎంత లాభం, నేను ఎందుకు ఇస్తాను. 150 రూపాయలు ఇచ్చి 150 రూపాయలు మనకి ఇస్తారు కావాలంటే 2 గంటలు మనకి ఇస్తారు. దే విల్ సీ ద సినిమా. ఆ సినిమా ఈ ఫిల్మ్స్ కుడ్ రియల్లీ ఇన్ఫ్లుయెన్స్ అండి. ఎవ్రీ సూపర్ స్టార్ ఆర్ ద వాట్ ఎవర్ స్టార్ షుడ్ హ్యావ్ బీన్ చీఫ్ మినిస్టర్స్. బట్ పీపుల్ ఆర్ వెరీ క్లియర్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ టు సినిమా ఎస్ సచ్ అండి. దట్ ఈస్ దేర్ అట్లీస్ట్ అంటే నేను అనుకోవడం దీనివల్ల 2-3 ఓట్లు ఎక్స్ట్రా రావనుకుంటున్నా. వస్తే మేలే, రావని ఐ ట్రూలీ థింక్ దట్ పీపుల్ ఆర్ టూ స్మార్ట్ ఫర్ దట్ థింగ్ అండి. బట్ టైమింగ్ ఆఫ్ ఇట్ ఈస్ రైట్. టైమింగ్ ఎందుకు అని అడగండి, దట్ ఈస్ ద జెన్యున్ థింగ్. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దే హ్యావ్ సీ వెన్ ఇట్ ఈస్ అరౌండ్ సంథింగ్ దే గార్నర్ మోర్ ఐబాల్స్, దే గార్నర్ మోర్ టాక్, దే గార్నర్ మోర్ సంథింగ్ టు డూ విత్ ఇట్. అది హెల్ప్ చేస్తుంది, కానీ వీ మైట్ నాట్ బి హెల్ప్ టు ఎనీ వన్ అండి యాక్చువల్లీ. బట్ మహానాయకుడు దీనికి పోటాపోటీగా అది రిలీజ్ అయినప్పుడు రిలీజ్ చేయాలనుకోవడం, యా ట్రూ అండి, చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ద రీజన్ బీయింగ్ ఈజ్ సేమ్ థింగ్ అండి. ఇప్పుడు నాకు ఐఎమ్ అన్నోన్ యాజ్ అ డైరెక్టర్, నాట్ ఎ వెరీ సక్సెస్, ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ బ్యాక్ బై ఎనీ మ్యాసివ్ స్టూడియో ఆర్ ఎనీథింగ్. మమ్ముటి గారు ఇస్ అన్ అవుట్ సైడర్. సో ఫర్ ఎ ఫిల్మ్ లైక్ అస్, హౌ డూ యూ స్టే రిలెవెంట్ అండి వెన్ యూ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఐ మీన్ దట్ ఈస్ వన్ థింగ్. అంటే వెన్ యూ పిచ్ అగ్నెస్ సంథింగ్ దెర్ ఈస్ ఏ పీపుల్ టు ఆస్క్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడడానికి ఇక్కడ టు ఇట్ గార్నర్స్ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ద బోత్ ద మూవీస్ టు బీ కమింగ్ అరౌండ్ ద సేమ్ టైమ్. ఇది ఎంతవరకు పనికి వస్తుంది, 11 గంటల వరకు పనికి వస్తుంది, 1 గంటకి ఇట్ డోంట్ రియలీ మ్యాటర్. బట్ ఫర్ అస్ టు రియల్లీ యాజ్ అ స్టోరీ టెల్లర్ టు కీప్ పీపుల్ ఎంగేజ్డ్ ఆర్ కీప్ మీడియా టు రియల్లీ బీ ఇంట్రెస్టివ్, దిస్ హెల్ప్స్. కానీ జెన్యున్గా ఇట్ ఈస్ ద మార్నింగ్ షో డిసైడ్స్ ఇట్ అండ్ నథింగ్ ఎల్స్ బియాండ్ దట్ నథింగ్ వర్క్స్ ఇట్ అండి. యాత్ర లేదండి, అది కదా పర్సెప్షన్. యాత్ర అనే వర్డ్ ఇట్ ఈస్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ చేంజ్ అండి. అంటే ఒక మనిషి ఆయన దేర్ ఆర్ లాట్ ఆఫ్ సప్లాట్స్ అండి. ఇప్పుడు సప్లాట్స్ అంటే మనకి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఎలా గుర్తున్నారు, ఎందుకు గుర్తున్నారు అంటే ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఆర్ రైతు, దీస్ థింగ్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద స్టోరీ యాజ్ హార్ట్ వార్మింగ్ సప్లాట్స్ అండి. సో యూ విల్ హ్యావ్ ఎనఫ్ డ్రామా, యూ విల్ హ్యావ్ ఎనఫ్ థింగ్. ఇట్ ఈస్ నాట్ వన్ లేయర్ ఆఫ్ పర్సన్. ఒక మనిషి పాదయాత్రకు వెళ్ళాలనుకున్నాడు, జనాలు కలిసాలనుకున్నాడు, తెలుసుకోవాలనుకున్నాడు అనేది 2 అవర్స్ కాదు కదా, 20 మినిట్స్గా టాలరేట్ చేయరు. So it has to have an intriguing drama about either his character or what was his thing. How are we perceiving ante appudu aa padayatralo asalu conflict la jaragaledu kada, safiga jarigindi kada, ippudu deentlo em undi ani. That's what nenu adhe cheptunnanu. See, cinematic timeline is quite different. Ippudu manaki eppudo 1980 lo jarigindi, 2003 lo jarigindi chupistam, or somewhere else 2009 jarigina event ni club cheskoni din cheskuntam.
సో సెకండ్ టైం సీఎం గా ఎవరికి ఉంటుందా? లేదంటే టెక్నికల్లీ ద మూవీ ఎండ్స్ విత్ హీ ఫినిషింగ్ పాదయాత్ర అండ్ ప్రమోషన్. దాని తర్వాత హిజ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విల్ బి బ్రీఫ్లీ షోన్ ఇన్ ఏ వెరీ ఎమోషనల్ సాంగ్ త్రూ పెంచల్ దాస్ గారి సాంగ్ తో వి విల్ బి షోయింగ్ ఇట్ అండి. అంటే పథకాలు అని పథకాలుగా అంటే ఇట్ వుడ్ నాట్ బి ఎక్స్ప్లిసిట్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద స్టోరీ. అంటే అంత ల్యాండ్ మార్క్ నెవర్ బిఫోర్ కైండ్ ఆఫ్ స్కీమ్ లైక్ ఆరోగ్యశ్రీ వచ్చింది అంటే ది షుడ్ హావ్ బీన్ సమ్ సీడ్ సమ్వేర్, ఎక్కడో చోట ఎక్కడో ఏదో చోట ఆయన ఎక్స్పీరియన్స్ ఏదో అయింటే తప్ప దిస్ దేర్ ఎక్కడో ఆయన సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు సి 30 ఏళ్ళుగా అంటే నా థియరిటిక్ సినిమాగా అండి, నాకు ఐ డోంట్ నో మచ్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్. 30 ఏళ్ళకు ముందు 2003కు ముందు అప్పుడు చాలా ఎలక్షన్లు పోయారు. 2003 to 2004 నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే దేర్ వాజ్ అ చేంజ్ బోత్ ఇన్ హౌ పీపుల్ పర్సీవ్డ్ ఇన్ యాజ్ వెల్ అండి. ఆయన దగ్గర నుంచి చూడడం ఒకటి అయితే 2003కు ముందర పీపుల్ పర్సెప్షన్ అబౌట్ వైఎస్ఆర్ గారు వాజ్ డిఫరెంట్. హౌ ఇట్ ఐ మీన్ ఐ డోంట్ నో మోస్ట్ ఆఫ్ ఇట్ దట్ పర్సెప్షన్. కానీ మనుషులు ఆయన దగ్గరగా చూడగా అరే ఈయన వామ్గానే ఉన్నారు, హీఈస్ వెరీ సమ్మన్ హూ ఇస్ అప్రోచబుల్ సమ్మన్ హూ హ్యాస్ దట్ వామ్. దే హ్యాడ్ ఎ పర్సెప్షనల్ చేంజ్ ఫ్రమ్ బోత్ ద పీపుల్ యాజ్ వెల్ యాజ్ హిస్ పర్సెప్షన్ ఆఫ్ వాట్ రియల్లీ పీపుల్ ఆర్ యాంటిసిపేటింగ్ ఫ్రమ్ పీపుల్. డిఫికల్టీ ఏం లేదండి, అది ఆడింది కాబట్టి ఇది మళ్ళీ 1 ఇయర్లో సినిమా చేయగలిగాం అంతే, దట్ ఈస్ ద ఓన్లీ అడ్వాంటేజ్. సో ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ జర్నీ వేర్ యూ ఐ మీన్ బికాజ్ అందరికన్నా ఆడియన్స్ కన్నా ఎవరికన్నా ఆ కథను భరించాల్సింది నేను. ఎందుకంటే వన్ స్టోరీ సీడ్ నుంచి నేను రాసి ఆ సినిమా రిలీజ్ అయ్యేదానికి 16 to 18 మంత్స్ పడుతుంది. టు బీ రియల్లీ మోటివేటెడ్ ఎగ్జైటెడ్ అబౌట్ ఎ స్టోరీ ఐ హ్యావ్ టు పిక్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్. ఓన్లీ దెన్ నాలో ఆ క్యూరియాసిటీ ఉంటుంది, ఓన్లీ దెన్ ఐ విల్ బీ ఎగ్జైటెడ్ టు వాంటింగ్ టు గో టెల్ ఎ స్టోరీ అండి. హారర్ ఐ ఆల్వేస్ చూడండి, నేను హారర్ సినిమాలు చూడండి, నాకు అసలు ఐ డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ అ జానర్ అట్ ఆల్. కానీ ఐ పిక్ ఇట్ అప్ బికాస్ ఐ హ్యాడ్ కంపల్షన్స్ విత్ బడ్జెట్ ఆర్ దేర్ ఇస్ నో చాయిస్. బట్ యాజ్ ఐ వెంట్ అబౌట్ ఐ లెర్న్ ఇట్. ఇప్పుడు దిస్ ద సేమ్ థింగ్ విత్ దిస్ థింగ్. నాకు తెలీదు రాజశేఖర్ గారి గురించి తెలియదు, నేను తిరిగి వచ్చిందే 2008కి. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ జస్ట్ ఇట్ జస్ట్ ఎవాల్వ్డ్ అండి. Yes, and everything, it will be different. The next one will be a different one. It will, I mean, as a, the, not specific DNA leda and I don't, I doesn't have that, I don't have that thing. I mean, I just pick a story and tell. Ante and chaala mandi oka hit vachin tarvata same genre lo safe game aadadaniki try chestam. Yeah, yeah. Theory is simple and flop vachinappudu choice ledu. Maniki ichin cheyalsi vastadi. Hit vachinappudu dhairyam chesi edo okati chesam anko. Adi tagilte ingoti manam ela risk cheyachu. లేదనుకో మనకు చాయిస్ లేదు, మనము వి హావ్ టు గో బై అదర్ పీపుల్స్ చాయిస్. మీ ప్రీవియస్ మూవీస్ కొంచెం అంటే సెట్స్ లో వీటిలో వర్క్ జరిగింది, ఇది అవుట్డోర్ కంప్లీట్ గా చాలా మంది ఆర్టిస్ట్లు, సో డీల్ చేయడం ఎలా? టఫ్ ఏం లేదండి, ఐ థింక్ దేర్ ఇస్ ఎ గుడ్ టీమ్. మనకి డైరెక్టర్ ఐ థింక్ ద డైరెక్టర్ హాస్ ద ఈజియస్ట్ జాబ్ టు డూ. ఎందుకన్నా సుఖంగా నీళ్ళలో కూర్చునే డైరెక్టర్ అనుకుంటాను. అట్ ద ఎండ్ ఆఫ్ వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ టీమ్ అండ్ ఐ థింక్ సాంగ్స్ బృందా మాస్టర్ గారు చేస్తారు, దేర్ వెరీ గుడ్ ఎఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ డూ దే కంట్రోల్ క్రౌడ్స్ ఆర్ ఎనీథింగ్ అండి. And chesaru and I don't see it as a great difficulty. It is slight, I mean a bigger crew, bigger budget, bigger unnappudu I don't think it really is something which is there and it's not that difficult. Political drama kada, who are other characters? Chandrababu Naidu gar character avaru, Jagan Mundra character avaru, who are other? There is no Chandrababu Naidu gar character and my perception was రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం చెప్పడానికి ఇంకొక అతన్ని చిన్న చేయాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన ఆయనకి ఐ డోంట్ థింక్ హీ వుడ్ హావ్ ఈవెన్ బీన్ హ్యాపీ అబౌట్ ఇట్. దెర్ ఈజ్ ఎనఫ్ టు సెలబ్రేట్ ఆర్ ఎనఫ్ టు రియల్లీ షో హిమ్ యాజ్ ఎ హీరో బై షోయింగ్ వాట్ హీ హాస్ డన్ ఆర్ హౌ హీ వెంట్ అబౌట్ హిస్ లైఫ్. సో ఐ డింట్ రియలీ నీడెడ్ టు రియలీ గో అబౌట్ నెగిటివ్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అండి, అవసరం పడలేదు. ఏ ఊరు పెట్టలేదండి, ఎవరు చేస్తారు వాళ్ళు సినిమా? ఇప్పుడు టీజర్ వచ్చిన తర్వాత అరే ఏమో సినిమాలో ఏమైనా ఉంది అని అనుకున్నారు, కానీ సో ఐ డోంట్ థింక్ పీపుల్ రియలీ యాంటిసిపేటెడ్ మచ్. ఇట్స్ అ ఫిక్షనల్ అండి, 2-3 క్యారెక్టర్స్ క్లబ్ టుగెదర్ సో ఇట్ ఇస్ ఫిక్షనల్. కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ క్లబ్ టుగెదర్ అండి. ఐఎమ్ ఎ బ్యాడ్ జడ్జ్ అండి, అంటే నాకు 18 మంత్స్ అయిపోయింది. నౌ వెన్ ఐ సీ ద ఫిలిం నాకు ఐ కాంట్ రియాక్ట్ ఈవెన్, ఐ డోంట్ నో బికాస్ ఐ హావ్ సీన్ ఇట్ రిటర్న్ ఇట్. సో ఆ సెన్స్ ఆఫ్
నావల్టీ ఆ సెన్స్ ఆఫ్ ఫ్రెష్నెస్ పోయింది. సో దట్స్ ద రీజన్ ఐ కీప్ సేయింగ్ ఫ్రైడే మార్నింగ్ వాళ్ళకి ఇదే వాళ్ళేం కక్ష కట్టుకొని మంది మన సినిమా చూడడానికి రారు, ఇది బాగలేదు అని చెప్పడానికో బాగుందో అని చెప్పడానికో. వాడికి ఆ డబ్బు పెట్టి వచ్చి కూర్చున్నాడు వాడు బ్రహ్మాండంగా చెప్తాడు, నాకు 18 మంత్స్లో కనపడే మిస్టేక్స్ అన్నీ చెప్తాడు. సో ఇంతవరకు ఎవడు పక్కన వాళ్ళు చెప్పింది కూడా చెప్తాడు, లేదా నాకు తెలియనివి ఎన్ని బాగున్నాయని కొత్త కొనం కూడా చెప్తాడు. అప్పుడు ఆ బాగును నేను కూడా అలాగే అనుకున్నా అనుకోవాలి చెప్పాల్సింది. నేను లేరండి జగన్ గారు క్యారెక్టర్ లేదు, ఇందుకు ఇట్ ఇస్ రియల్ విజువల్స్లో హీల్ బీ దేర్ అండి. కానీ ఇట్ వాజ్ స్క్రిప్ట్లో ఉండింది, వీ వాంటెడ్ ఇట్ బట్ ఐ టుక్ ఇట్ అవే. ఎందుకంటే అండి మనకి సీరియస్గా ఒక 2 అవర్స్ ఒక క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యింటాం, ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ క్యారెక్టర్తో అంత ఎమోషనల్ ఆర్క్లో సడన్గా ఒక యాక్టరో స్టారో ఎవరో ఒక సీన్కి వచ్చి వెళ్ళిపోతే యాజ్ అన్ ఆడియన్స్ వీ క్లాప్ చియర్ ఆర్ ఇట్ టేక్స్ అవే ద వాట్ ఎవర్ ద ఎమోషనల్ బిల్డప్ వాట్ వీ డన్. ఇట్ ఈస్ అ మోర్ ఆఫ్ ఎ డిస్ట్రాక్షన్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ బిజినెస్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ జస్ట్ ఫర్ ద 2 సెకండ్స్ కానీ, బట్ ఇట్ టేక్స్ అవే ద ఎమోషనల్ జర్నీ వాట్ ఆడియన్స్ హ్యాడ్ ఫర్ ద 2 అవర్స్. దానికన్నా ఈ 2 గంటల గత నమ్ముకోవడం మేలా 2 నిమిషాల కన్నా అని చెప్పి ఐ టుక్ ఇట్ అవే అండి. అవునండి చూపించాను. ఆయన చూశారు బాగుందన్నారు, అన్నా సినిమా చూస్తారా ఏం చేయాలంటే మీ నాయకుడి కథ మీరు చెప్తే ఏం చేయాలని అన్నాడు ఆయన. దట్స్ వాట్ ఈస్ థింగ్ ఈ సెడ్, ఇట్స్ యువర్ లీడర్ స్టోరీ నౌ, యూ డన్ ఇట్ నౌ, వాట్ యూ వాంట్ అస్ అండ్ ఇట్ ఈస్ రాంగ్ ఫర్ అస్ టు క్రియేటివ్లీ కమింగ్ బిట్వీన్ ఎట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సి ఇప్పుడు వాళ్ళు సినిమా చేయాలనుకుంటే అండి, నేను డైరెక్టర్ అయ్యాను కాదు, ఈ కథ ఇది ఏది కాదు, ఈ ప్రొడక్షన్ వయస్ ఏది కాదు, దే కుడ్ హ్యావ్ వెరీ వెల్ అఫోర్డెడ్ సంథింగ్ వెల్ మచ్ బెటర్ అండ్ దే కుడ్ హ్యావ్ బీన్ డన్. So they had completely detached someone was doing who is loves YSR or who has his own vision of what his leader or what it is done. While chasing taravata, now it is too late or it is too too thing to for anyone to come in between. Inka kala first copy kada, we have done it but still tweaks are going on. I think in the next 2 days or something it will be done. Once it is done I would love them to see it. I mean and లేదండి లాస్ట్ అండి, దట్స్ ఇట్ ఇట్స్ జస్ట్ ద లాస్ట్ ఆఫ్టర్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ వైఎస్ఆర్ గారు ఇస్ దట్ వన్ రియల్ విజువల్స్ ఉంటుంది, అది పెంచల్ దాస్ సాంగ్తో పాటు వస్తుంది. అది ఆయన ఐడియా అండి, ఆయన యాక్టింగ్ ఆయన ప్రకారము పర్ఫార్మెన్స్ అనేది బోత్ యాక్టింగ్ అండ్ డబ్బింగ్ అంటారు. సో 50% ఆఫ్ యాక్టింగ్ ఆ పర్ఫార్మెన్స్ కమ్స్ ఫ్రమ్ డబ్బింగ్. సో ఆయన ఇన్ కేస్ హీ డజంట్ యాక్ట్ ఇఫ్ హీ డజంట్ ఈస్ నాట్ గోయింగ్ టు డబ్ ఏ లాంగ్వేజ్ అయినా. సో అండ్ దట్ మేక్స్ సెన్స్ యాజ్ వెల్ అండి. ఇప్పుడు మనకు అక్కడ ఎక్కడో కా బదులు గా అన్నారో ఇదన్నారో కానీ లీవింగ్ దట్ అసైడ్ హీ హ్యాస్ దట్ అమేజింగ్ వాయిస్ అండ్ అమేజింగ్ ఇన్విజిబుల్ థింగ్ వాట్ హీ యాడ్స్ టు ఇట్ అండ్ దెర్ ఈస్ నో వే దట్ ఈవెన్ మనకు బెస్ట్ డబ్బింగ్ ఎవరో చెప్పించినా కానీ ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ రియలీ మేక్ ఇట్ యాజ్ రియల్ అండ్ యాజ్ గుడ్ యాజ్ వాట్ హీ హాస్ డన్ అండి. ఒక సినిమాలో డ్రామా ఎంత ఉంటే అంత బెటర్ అంటారు కదా, అంటే మొత్తం బయోపిక్ చేస్తే ఇంకెప్పుడు డ్రామా యాడ్ అయ్యేదేమో కదా. నాకు ఫ్యాసినేట్ బయోపిక్స్ యూ కెన్ టెల్ ఇట్ హోల్ లైఫ్ అన్న చెప్పొచ్చు ఆర్ యూ కెన్ టేక్ ఈవెంట్ ఆర్ ఎ డిఫైనింగ్ మూమెంట్ అండ్ టెల్ దట్ పార్ట్ ఉండొచ్చు అండి. ఫర్ మీ ఐ లైక్ దట్ పార్ట్. నాకు కథగా వెన్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఐ ఫెల్ట్ దిస్ హ్యాడ్స్ ఎ స్టోరీ సచ్ సచ్ హ్యాడ్ ఎ జర్నీ అక్రాస్ అండి. ఇట్ వాస్ జస్ట్ మై టేక్ అంతే అండి. అది లేదంటే ఐ జస్ట్ హ్యావ్ టు సీ అండ్ ఫెబ్బైత్ బికాస్ విల్ హ్యావ్ టు సీ అండ్ మనం ఎంత రూపాయి పెడితే రూపాయి వచ్చిందో అది రూపాయి వచ్చిందో చూసుకుంటే దెన్ వీ కెన్ సీ వాట్ ఈస్ దట్ వీఆర్ వర్త్ యాజ్ అ మార్కెట్. దెన్ ఐడియాస్ ఉంటాయండి బట్ యూ హ్యావ్ టు టేక్ అ రియలిస్టిక్ స్టాక్. మనకేముంది మనము 70 కోట్ల సినిమా తీయాలని కోరిక ఉండొచ్చు కానీ మనం పెట్టిన రూపాయికి 10 రూపాయి వచ్చిందా అంటే యూ హ్యావ్ టు రియలీ చెక్ వేర్ టు సీ వాట్ ఈస్ దట్ మార్కెట్ వైబిలిటీ యూ హ్యావ్ and to genuinely see if it is are you ready to really go through to I mean you just have to different time ledandi evi different cinemalu kadu manaku ochinave cheptunnamu but I don't nothing there this now manaku genre nothing and it will depend on the fate of it because I mean I would love to do an action drama or a love story but again it would depend on the fate of the film and I don't know and it's too early manaku ippudu cinema chesamu then శుక్రవారం చాలా మారుతుందండి, మనం మారుతాము అందరూ మారుతారు అందరూ మారిపోతాము. శుక్రవారం పొద్దున 2 గంటలకే తెలిసిపోతుంది, 1:30 తెలిసిపోతుంది, అట్లా ఏం లేదండి. దట్స్ నథింగ్ దేర్ ఏదండి, ఇట్ వాస్ మైట్ అండి, ఐ హ్యాడ్ దిస్ టైటిల్, ఇట్ వాస్ సంథింగ్ విచ్ ఐ థింక్ ఆ లోగో చేసింది అనిల్ బాను అని డిజైనర్స్, ఇట్ ద క్రెడిట్ టు దెమ్ అండి.